ప్రకాశం జిల్లా పెదదోర్నాలలోని స్థానిక మిర్చియార్డ్ గ్రౌండ్లో డీవైసీసీ రాయల్ మెగాటోర్నీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో పెదదోర్నాల డీవైసీసీ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ మెగా టోర్నమెంట్ మండల విద్యాశాఖ అధికారి కేటీ మల్లికార్జున్ నాయక్ చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. డీవైసీసీ క్రికెట్ టోర్నీ కీర్తిశేషులు ప్రముఖ ప్రధానోపాధ్యాయులు గంటా మస్తాన్ రెడ్డి జ్ఞాపకార్థంగా వారి తనయుడు గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నీలో మొదటి బహుమతి 22116 రూపాయలు, ద్వితీయ బహుమతి 15116 రూపాయలు, తృతీయ బహుమతి 10116 రూపాయలుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని ఎంఈఓ మల్లికార్జున్ నాయక్ తెలిపారు. ఈ యొక్క టోర్నమెంట్స్ విన్నర్స్ కు మరియు రన్నర్స్ కు ట్రోఫీ మంద ప్రశాంత్ కుమార్, ఎస్ఆర్ఆర్ న్యూస్ మ్యాన్ ఆఫ్ ది టోర్నీ పి అశోక్ కుమార్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షేక్ అబ్దుల్ కరీం, బాల్ స్పాన్సర్స్ దేవరకొండ సురేష్లు సహకారం అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మల్లికార్జున్ నాయక్ మాట్లాడుతూ క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయని, స్నేహభావాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు. తుది నిర్ణయం కమిటీ అదేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐడియా షోరూం సత్యం, బంగారు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కటి గ్రౌండ్ గా మంచి గ్రౌండ్ గా తయారు చేసి ఒక ఇంటర్నేషనల్ లేదా ఒక స్టేట్ టోర్నమెంట్ జరిగితే ఎంత అపియరెన్స్ ఉంటుందో అంత చక్కటి అపియరెన్స్ తో మనం ఈరోజు చూస్తున్నాం. చాలా సంతోషకరంగా ఉంది అని అనుకున్నాను. నేను డీవైసీసీ రాయల్స్ మెగా టోర్నీ 2021 రాబోతోంది. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ టోర్నమెంట్ మొదటి బహుమతి 22116. 22116 అంటే చాలా మన దోర్నాల మండలంలో